ఓకే అయితే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే నారా లోకేష్ గారు అక్కడే ఉన్నారు ప్రచారంలో అంతా కూడా చంద్రబాబు గారు అక్కడే ఉండి ప్రచారం చేశారు సీరియస్ ఎఫెక్టే పెట్టారు కానీ మధ్యలో ఏదో అచ్చెన్నాయుడు గారి వీడియో కొంచెం డిస్టర్బెన్స్ చేసింది కానీ వాళ్ళు ప్రధానంగా తీసుకున్న రెండు అంశాలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు రెండోది ప్రత్యేక హోదా ఈ అంశాల మీదే వెళ్ళారు ఇంకా వేరే అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు అదే అది ఎంతవరకు కలిసి వచ్చే అంశాలు అనుకోవాలి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా సరిగ్గా వ్యవహరించలేదు ఎందుకంటే సానుకూలంగా వైసీపీకి ఉంది కాబట్టి గెలుపోటములు ఎలానో ఉండొచ్చు ఆ పార్టీ ప్రధానంగా చేసిన పొరపాటు ఏంటంటే చంద్రబాబు గారు బాగా కష్టపడ్డారు లోకేష్ గారు బాగా కష్టపడారు అంతవరకు ఎనఫ్ కానీ ప్రధానంగా వాళ్ళు ఈ నియోజకవర్గ ప్రజలు దైనందిన జీవితంలో ఏం ఎదుర్కొంటున్నారు దాన్ని ప్రస్తావించే దానికన్నా అనవసర విషయాలు ముందు తీసుకొచ్చారు అనవసరం మీన్స్ ప్రజలను ప్రభావితం చేయడం మీన్స్ ఉదాహరణకు వివేకానంద రెడ్డి గారి కేసు పట్ల అందరికీ తెల తీవ్రమైన ఆవేదన ఉంది మాలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా దాన్ని తేలాలనుకుంటున్నాం తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఏం సంబంధం అది కవిజీ మీరు ఏం డిమాండ్ చేసినారు వచ్చి ప్రమాణం చేయమన్నారు ప్రమాణం చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకేం సంబంధం లేదు మా బాబాయ్ గారి హత్యతో అనే నన్ను ముందేస్తారా అది యాక్సెప్టబుల్ అంటే రాజకీయ ఎత్తుగడలు ఎట్ల పడితే లేదే కదా జగన్మోహన్ రెడ్డి గారు రారు కాబట్టి సరిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రమాణం చేస్తున్నాను ఒప్పుకుంటాం వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏమి చేయాలని జరగాల్సిన అవసరం లేదా చేసే డిమాండ్కి ఏమన్నా హేతుబద్ధత ఉందా ఇది మొదటి విషయం రెండో విషయం ప్రత్యేక హోదా విషయం ఎవరు తిట్టారు మీరు జగన్ గారు తిట్టారు మెడలు వస్తాను కదా ఉంచు 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 అని వాళ్ళు అట్ట ఇప్పుడు ప్రాథమిక అంశం ఏంటంటే ప్రత్యేక హోదా ఎవరు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం వీరు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా పోటీ బీజేపీకి ఏమో ఓట్లు లేవు ఇక్కడ ఓట్లు లేని పార్టీతో గొడవ పెట్టుకుంటున్నారు కానీ పోనీ దాంతో డైరెక్ట్ గా పెట్టుకుంటున్నారా పెట్టుకోవట్లా మళ్ళీ మీరే తిట్టుకుంటారు కాబట్టి అలా అది బీజేపీని కార్నర్ చేసే శక్తి సామర్థ్యాలు ఇంట్రెస్ట్ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకునే ఓటింగ్ ప్రత్యేక హోదా అసలు చర్చనీయాంశం కాదు అది ఆ చర్చనీయాంశమే కాదు చర్చనీయాంశం అంటే కాంగ్రెస్ పార్టీ బాగా గెలవాలి వాళ్ళ మీద నమ్మకం ఇస్తారని వాళ్ళు ఓట్లు వేస్తున్నారా ప్రత్యేక హోదా అనేది మీడియాలో చర్చ మళ్ళీ అభిమానమే తప్ప ప్రజలు ఓటింగ్ ని ప్రభావితం చేయట్లేదు గతంలో చేయలేదు ఇప్పుడు చేయలేదు రెండో అంశం వివేకానంద రెడ్డి గారి కేసు పట్ల కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా తిరుపతి ప్రజలు తెలుగుదేశానికి కేసేదే ఉంది వైసీపీ కేసే ఉంది కాబట్టి అది ఏ ఓటింగ్ ని ప్రభావితం చేయదు కాబట్టి ఏదైతే ఓటింగ్ ని ప్రభావితం చేయదు దాన్ని పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని ఏదైతే పొరపాట్లు ఉన్నాయో వైఫల్యాలు వాటిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చంద్రబాబు గారు చేయలేదు అప్రధానమైన విషయాలు ముందు తీసుకెళ్ళిపోయినారు రెండో విషయం ఎన్నికలు అయిపోయినాయి ఎవరిని అంటారా ఇప్పుడు తిరుపతిలో వచ్చే ఓటింగ్ వైసీపీ ఓటింగ్ కాదు అనేంత వరకు అనాలి కానీ మీరు గెలవబోతున్నారు గెలిచేది ఇదేనా అంటున్నారు అంటే అర్థం మీరు సర్టిఫికెట్ ఇచ్చేసినారు అంటే తిరుపతిలో మాల్ప్రా ఏడు లోక్సభ ఏడు అసెంబ్లీ సీట్లు గెలవగలరా అంటే రేపు మీరు ఇండైరెక్ట్ గా ఆరు లోక్సభ ఆరు అసెంబ్లీ సీట్లలో వచ్చే మెజారిటీ ఒప్పుకో అంటే మీకు రాదని ఆల్రెడీ నిర్ణయించుకునేసారా ఆరు అసెంబ్లీలో మీరు ఖాతాగా తెరవరా అంటే ప్రజల్ని ఆకర్షించడం కోసం అధికార పార్టీ చేసిన తప్పుని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మీరు కూడా తిరుపతి పరిమితి అయిపోతే ఎట్లా ప్రజలు చూస్తారు కదా తిరుపతిలో పరిమితం అయినారు కానీ మిగతా ఆరు నియోజకవర్గాలు గాలి వదిలేశారు కనీసం కంప్లైంట్స్ కూడా లేవు అంటే రేపు ఆరు నియోజకవర్గాల్లో గెలుస్తారు వాళ్ళు అప్పుడేమవుతుంది అప్పుడే డిక్లేర్ చేసేస్తారు మీరు గెలిచే మెజారిటీ మెజారిటీనే కాదు అంటే గెలవబోతున్నారని ముందే చెప్పేస్తారు ఆ గెలవడానికి కారణం మాల్ ప్రాక్టీస్ ఉన్నారు మిగతా ఆరు నియోజకవర్గాలు మాల్ ప్రాక్టీస్ మీరు ఆరోపణగా చేయట్లేదు కదా కానీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు సరైన ఎత్తుగడ లేదు ఎన్నికల్లో కూడా ఎన్నికలు అయిన తర్వాత కూడా తిరుపతి వరకు కన్ఫర్మ్ గా రెండోది ఒక బలహీనతను గుర్తించాలి కదా 250 బూత్లు ఉంటే ఒక్క చోట ఏజెంట్లు పెట్టుకోలేని పరిస్థితి కదా ప్రతిపక్షం రావడం అనేది చిన్న విషయమా నేను 14 పరిపాలించిన పార్టీ పైపీస్ తిరుపతిలో మీకు ప్రజలు బాగున్నారు ప్రజల ఓటర్స్ బాగున్నారు ఓటర్స్ బాగున్న చోట మీరు ఏజెంట్లు పెట్టుకోలేకపోవడం ఏంటి ఒకరు పెట్టుకున్నారు అధికార పార్టీ దౌర్జన్యం చేస్తే ఆ దౌర్జన్యాన్ని ఎస్టాబ్లిష్ చేయకపోవడం ఏంటి కానీ తెలుగుదేశం పార్టీ బలహీనతలు ఆర్గనైజేషన్ బలహీనతలు చాలా పెద్ద ఎత్తున బయటపడ్డాయి కాబట్టి అధికార పార్టీ తిరుపతిలో తప్పు చేయడం వల్ల అన్ని దాని మీద నెట్టేసి మనం హ్యాపీగా ఉందామని తాత్కాలికంగా ఈ రోజు రేపు జరుగుతుంది కానీ కాలక్రమంలో పోయినప్పుడు మీకు బలహీనతలు అని కనపడతాయి కదా కానీ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజేషన్ బలహీనతలు సరిదిద్దుకోవాలి రాజకీయ ఎత్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని పట్టి ముందుకు తెచ్చే పరిస్థితులు తప్ప భావోద్వేగాలు ఆ రోజు కా రోజు శనికావేశం చేసే డెసిషన్స్ తో రాజకీయంగా తెలుగుదేశం ఎదగడం కష్టం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే మంచి చేస్తుందో చెడ్డ చేస్తుందో విశ్లేషణ చేసి ప్రజల ముందు నిలబడే రాజకీయాలు చేయట్లేదు అది చేస్తే ఆ పార్టీకి మంచిది సార్ ఫైనల్ గా ఒక విషయం చెప్పండి తగ్గిన పర్సంటేజ్ ఎవరికి నష్టం తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఒకవేళ నిజంగా 15% వైసీపీ ఖాతాలోంచి కనుక మైనస్ అయితే వాళ్ళు అనుకున్న అంటే వాళ్ళు రీచ్ అవుతూ వాళ్ళు ప్రచారం చేసుకున్న పర్సంటేజ్ పక్కన పెడితే మెజారిటీ పక్కన పెడితే గతంలో వచ్చిన మెజారిటీ అయినా వచ్చే అవకాశం ఉంటుందా దాని మీద ఎఫెక్ట్ పడుతుందా తిరుపతిలో ప్రధానంగా తగ్గింది మిగతా ప్రాంతాల్లో 5% 6% తగ్గుండొచ్చు ప్రధానంగా మిడిల్ క్లాస్
అప్పర్ మిడిల్ క్లాస్ ఆదాయ వర్గాలే ఓటింగ్ రాలేనట్టుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి అది చూసినప్పుడు తగ్గిన పర్సంటేజ్ యొక్క ప్రభావం ప్రతిపక్షాల మీద ఉంది. ముఖ్యంగా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ మంచి అవకాశాలు అనుకున్నాం, అక్కడ మాల్ ప్రాక్టీస్ కనపడింది. రెండో అంశం మాల్ ప్రాక్టీస్ ఇక్కడ జరిగి అడావులు జరిగితే ఎవరు రారు ఓటుకి? జనరల్ గా మిడిల్ క్లాస్ రారు, ఆదాయ వర్గాలు రారు. వాళ్ళు రాకపోతే వాళ్ళే కదా తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షాలకు ఓట్లు వేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా తిరుపతిలో తగ్గిన ఓటింగ్ వల్ల కావచ్చు, మాల్ ప్రాక్టీస్ వల్ల కావచ్చు, ప్రతిపక్షానికి నష్టం తప్ప అధికార పార్టీ అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుంటే ఓకే, మీరన్నట్టు ప్రతిపక్షానికి లాస్ అయ్యి అధికార పక్షానికి కలిసి వచ్చేదేమో, కానీ ఇక్కడ తగ్గడం అనేది మరి వాళ్ళ ఓటింగ్ కే ఎఫెక్ట్ ఉండదా? కంప్లీట్ గా ప్రతిపక్షాల ఓటింగ్ మీదే ఎఫెక్ట్ చూపిస్తుంది అది ఆ 15%. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ వరకు ప్రతిపక్షాలకి నష్టం, ఎందుకంటే ఓటింగ్ పెరుగుంటే మిడిల్ క్లాస్ అందరూ వచ్చుంటే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకతతో అధికార పార్టీ కేసు ఉండేవారు. ఉద్యోగస్తులు డిఎల్ రాలేదని అసంతృప్తి, వాళ్ళు రాలేదు కదా ఓటింగ్ కి. రెండు, అమెరికా ప్రతిపక్షానికి నష్టం, అధికార పార్టీకి పోయింది. ప్లస్ మాల్ ప్రాక్టీస్ జరుగుంటే, జరిగిందని మనం అనుకుంటున్నాం కాబట్టి అది ఎవరు మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు? అధికార పార్టీ, అది కూడా అదనపు లాభం మీద. కాబట్టి తిరుపతిలో జరిగిన మాల్ ప్రాక్టీస్ కావచ్చు, అదే విధంగా తక్కిన పర్సంటేజ్ వల్ల ప్రతిపక్షానికి నష్టం తప్ప అధికార పార్టీకి కాదు. అంటే గతంలో వచ్చిన మెజారిటీని రీచ్ అయ్యే అవకాశం ఎంత వరకు ఉంది? క్రాస్ చేసే అవకాశం అబ్సల్యూట్ గా గత మెజారిటీ ఖచ్చితంగా క్రాస్ చేస్తారు. కానీ ఏదన్నా ఆసక్తికర అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మధ్య జనసేన ఓట్లు కానీ పడుంటే బీజేపీకి, తెలుగుదేశం డిఫెన్స్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఓట్లు తగ్గి బీజేపీ దగ్గరకు వచ్చింది అనుకోండి, ప్రతిపక్ష యొక్క పాత్రకి ముప్పు వస్తుంది. కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారి ఓట్లు తెలుగుదేశానికి పడుంటే మళ్ళీ మామూలు సీని అధికారులు వైసీపీ, ప్రధాన తెలుగుదేశం, వీళ్ళిద్దరికి సంబంధం లేని దూరంలో మిగతా పార్టీలు ఉంటాయి. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఓట్లు కానీ బీజేపీకి గుండు గుర్తుగా పడితే మాత్రం కొత్త చర్చ, అంటే తెలుగుదేశం పోటీ పడే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తా ఉంది అని చర్చ వస్తే తెలుగుదేశానికి మరింత కొత్త సమస్యలు వస్తాయి. ఒక విషయం చెప్పండి, తగ్గిన పర్సంటేజ్ ఎవరికి నష్టం తెచ్చిపెట్టే అవకాశం ఉంది? ఒకవేళ నిజంగా 15% వైసీపీ ఖాతాలోంచి కనుక మైనస్ అయితే, వాళ్ళు అనుకున్న అంటే వాళ్ళు రీచ్ అవుతా వాళ్ళు ప్రచారం చేసుకున్న పర్సంటేజ్ పక్కన పెడితే, మెజారిటీ పక్కన పెడితే, గతంలో వచ్చిన మెజారిటీ అయినా వచ్చే అవకాశం ఉంటుందా? దాని మీద ఎఫెక్ట్ పడుతుందా? తిరుపతిలో ప్రధానంగా తగ్గింది, మిగతా ప్రాంతాల్లో 5% 6% తగ్గుండొచ్చు. ప్రధానంగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఆదాయ వర్గాలే ఓటింగ్ రాలేనట్టుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి అది చూసినప్పుడు తగ్గిన పర్సంటేజ్ యొక్క ప్రభావం ప్రతిపక్షాల మీద ఉంది. ముఖ్యంగా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ మంచి అవకాశాలు అనుకున్నాం, అక్కడ మాల్ ప్రాక్టీస్ కనపడింది. రెండో అంశం మాల్ ప్రాక్టీస్ ఇక్కడ జరిగి అడావులు జరిగితే ఎవరు రారు ఓటుకి? జనరల్ గా మిడిల్ క్లాస్ రారు, ఆదాయ వర్గాలు రారు. వాళ్ళు రాకపోతే వాళ్ళే కదా తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షాలకు ఓట్లు వేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా తిరుపతిలో తగ్గిన ఓటింగ్ వల్ల కావచ్చు, మాల్ ప్రాక్టీస్ వల్ల కావచ్చు, ప్రతిపక్షానికి నష్టం తప్ప అధికార పార్టీ. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుంటే ఓకే, మీరన్నట్టు ప్రతిపక్షానికి లాస్ అయ్యి అధికార పక్షానికి కలిసి వచ్చేదేమో, కానీ ఇక్కడ తగ్గడం అనేది మరి వాళ్ళ ఓటింగ్ కే ఎఫెక్ట్ ఉండదా? కంప్లీట్ గా ప్రతిపక్షాల ఓటింగ్ మీదే ఎఫెక్ట్ చూపిస్తుంది అది ఆ 15%. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ వరకు ప్రతిపక్షాలకి నష్టం, ఎందుకంటే ఓటింగ్ పెరుగుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ వచ్చుంటే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకతతో అధికార పార్టీ కేసు ఉండేవారు. ఉద్యోగస్తులు డిఎల్ రాలేదని అసంతృప్తి, వాళ్ళు రాలేదు కదా ఓటింగ్ కి. రెండు, అమెరికా ప్రతిపక్షానికి నష్టం, అధికార పార్టీకి పోయింది. ప్లస్ మాల్ ప్రాక్టీస్ జరుగుంటే, జరిగిందని మనం అనుకుంటున్నాం కాబట్టి అది ఎవరు మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు? అధికార పార్టీ, అది కూడా అదనపు లాభం మీద. కాబట్టి తిరుపతిలో జరిగిన మాల్ ప్రాక్టీస్ కావచ్చు, అదేవిధంగా తక్కిన పర్సంటేజ్ వల్ల ప్రతిపక్షానికి నష్టం తప్ప అధికార పార్టీకి కాదు. అంటే గతంలో వచ్చిన మెజారిటీని రీచ్ అయ్యే అవకాశం ఎంత వరకు ఉంది? క్రాస్ చేసే అవకాశం అబ్సల్యూట్ గా గత మెజారిటీ ఖచ్చితంగా క్రాస్ చేస్తారు. కానీ ఏదన్నా ఆసక్తికర అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మధ్య జనసేన ఓట్లు కానీ పడుంటే బీజేపీకి, తెలుగుదేశం డిఫెన్స్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఓట్లు తగ్గి బీజేపీ దగ్గరకు వచ్చింది అనుకోండి, ప్రతిపక్ష యొక్క పాత్రకి ముప్పు వస్తుంది. కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారి ఓట్లు తెలుగుదేశానికి పడుంటే మళ్ళీ మామూలు సీని అధికారులు వైసీపీ, ప్రధాన తెలుగుదేశం, వీళ్ళిద్దరికి సంబంధం లేని దూరంలో మిగతా పార్టీలు ఉంటాయి. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఓట్లు కానీ బీజేపీకి గుండు గుర్తుగా పడితే మాత్రం కొత్త చర్చ, అంటే తెలుగుదేశం తో పోటీ పడే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తా ఉంది అని చర్చ వస్తే తెలుగుదేశానికి మరింత కొత్త సమస్యలు వస్తాయి.